మిగిలిన వార్తలకు వెళ్తే నిజామాబాద్ జిల్లాలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఏమాత్రం తగ్గకుండా తన ప్రభావం చూపుతున్నాడు. ఉదయం 8 గంటల నుంచే భాగభాగాలు పుట్టిస్తున్నాడు. జిల్లా అంతా నిప్పుల కొలిమి తలపిస్తోంది. జిల్లాలో ఇప్పటికే 15 మందికి పైగా ఉపాధి కూలీలు వడదెబ్బతో చనిపోవడం జిల్లాలో గుబులు పుట్టిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా భానుడు భక్కున మండిపోతున్నాడు. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నిజామాబాద్ జిల్లాలోనే నమోదవుతున్నాయి. జిల్లాలోనే తొలిసారిగా ఏప్రిల్లోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పుడు అది 45 దాటింది. గతంలో ఎన్నడూ లేని స్థాయిలో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తుండడం జిల్లావాసులను ఉక్కిరిమిక్కిరి చేస్తోంది. వడగాలుడు సాయంత్రం దాటినా తమ ప్రతాపం చూపిస్తున్నాయి. ఒక్కబోతతో చిన్నారులు వృద్ధులు బేజారవుతున్నారు. జిల్లాలో ఏప్రిల్ నుంచే 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక రానున్న మే నెలలో సూర్యుడి ప్రభావం ఎలా ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. మే నెలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరవచ్చని వాతావరణ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది మే నెలలో 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. అప్పుడు కరువు పరిస్థితులు అంతగా లేకుండా ఆ స్థాయిలో ఎండ నమోదైంది. ప్రస్తుతం కరువు పరిస్థితులు ఉన్నందున ఇంకా ఎక్కువ టెంపరేచర్ నమోదవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జిల్లావాసులు. గత 4-5 రోజుల నుండి నిజామాబాద్ పట్టణంలో అత్యధికంగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతున్నది. ఈ వేడి ఎలా ఉందంటే వెంటనే గవర్నమెంట్ కూడా స్కూల్స్ అన్ని హాలిడేస్ డిక్లేర్ చేసేసింది. ఇంకా 1 వీక్ నడవాల్సిన స్కూల్స్ను కూడా ముందే క్లోజ్ చేసేసింది. ఎండలకు పాపం చిన్నపిల్లలు తట్టుకోలేరన్న ఉద్దేశంతో ఈ మధ్యాహ్నం 12:00 అయిందంటే చాలు, రోడ్ల మీదకి రావడానికి జనం భయపడుతున్నారు. రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ఎలాంటి కర్ఫ్యూ వాతావరణం కనబడుతుందో రోడ్ల మీద అలాంటి వాతావరణం కనబడుతుంది. వేసవి ధాటికి జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. 8 గంటలకే సూర్యుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం వేళ ఉష్ణోగ్రత 30 డిగ్రీలు దాటుతోంది. 10 దాటిందంటే భానుడు భగ్గున మండిపోతున్నాడు. ఇక మధ్యాహ్నం ఉగ్రరూపం చూపిస్తున్నాడు. 12 దాటిందంటే 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రమైనా సూర్యుడి ప్రతాపం ఏమాత్రం తగ్గటం లేదు. భూమి నుంచి వేడి తగ్గడానికి చాలా సమయమే పడుతోంది. రాత్రి 8 దాటినా భూమి నుంచి వేడి వెలువడుతూనే ఉంది. దీనికి తోడు వేడి గాలులు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. అయితే ఎండల నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. వేసవి కాలంలో ముఖ్యంగా ఈ ఏప్రిల్ మే నెలలో తీవ్రమైన ఎండలు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ వడదెబ్బ తర్వాత కొంచెం కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ సమ్మర్లో కొన్ని ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఏంటంటే 1 లీటర్ నీటిలో 6 చెంచాల షుగర్ కానీ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇందులో సోడియం కానీ క్లోరైడ్ కానీ తర్వాత ఇంకా లవణాలు ఉండడం ద్వారా ఏమవుతుందంటే మనిషి నీరసం పడిపోకుండా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ మనం వడదెబ్బ అనేది చాలామందికి అవగాహన ఉండదు. ఈ బయట వృద్ధులు కానీ పిల్లలు కానీ మహిళలు కానీ బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే కంపల్సరీ తలకు డైరెక్ట్గా ఎండ పడకుండా మనము ఏదో టోపీ కానీ లేకపోతే గొడుగు కానీ తీసుకెళ్ళాలి. ఒకవేళ ఈ వడదెబ్బ మండిపోతున్న ఎండలు వ్యవసాయం మీదే కాకుండా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మే నెల చివరి వరకు ఎండల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. మధ్యాహ్నం వేళల్లో ప్రయాణాలు మానుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.